శివం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. ధనురాశి వారికి సెప్టెంబర్ 1వ నుండి 15వ వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మాట్లాడుకుందాం. ధనురాశిలోనే గురుకేతువులు ఉండడం, ద్వితీయ స్థానంలో శని కూర్చోవడం, అలాగే మనం చూస్తే పంచమలో కూచుడు, సప్తమలో తీసుకునేసరికి మనకు ఆల్మోస్ట్ రాహుప్రభావం, అష్టమలో శుక్రుడు భాగ్యస్థానంలో బుధాది చేయడం. భాగ్యంలోనే బుధాది చేయకు చాలా అద్భుతంగా కనిపిస్తుంది. వాళ్ళకి ధనురాశి వారికి ఆ భాగ్యం మీద దృష్టి కూడా పడుతుంది కాబట్టి డెఫినెట్గా గురు లగ్నంలో ఉన్నాడు కాబట్టి మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకి ఆ లక్ ఫేవర్ చేయడానికి అవకాశం 15 రోజులు బాగుంటుంది. భాగ్యం అంటే లక్, ఏదైనా ఇనిషియేట్ చేస్తే సక్సెస్ఫుల్ చేయడానికి అది ఉపయోగపడుతుంది కూడా. అలాగే మనం తీసుకునేసరికి ఇక్కడ లగ్నంలో గురు కేతువులు గణపతి ఆరాధన ఎంతో బాగా చేయడానికి అవకాశం ఉంది. ఈ 15 రోజులు ఇంకొక 14 రోజులు పోతే కేతు ఉన్నవాడు మారిపోతాడు కాబట్టి, మారి వృషిక రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి కేతువు యొక్క సంచారం ఏదైతే జరుగుతుందో, ట్రాన్సిట్ జరుగుతుందో, కేతు గతిష్టానికి గణపతిని కానీ ఆ ట్రాన్సిట్ సమయంలో కానీ సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే ఆ గణపతి యొక్క అనుగ్రహం వలన ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత ద్వితీయ స్థానంలో ఉన్న శని, ఏళ్ళనాడు శని యొక్క ప్రభావం అయితే కొంచెం వదిలినట్టే, ఇది ఆల్మోస్ట్ ద్వితీయ స్థానంలోకి వెళ్ళాడు కాబట్టి, అయినప్పటికీ ఆ శనీశ్వరుడు యొక్క ప్రభావం వెనక భాగంలో ఉంటుంది కాబట్టి కొంచెం వీలైనంతవరకు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేయండి. తృతీయంలో ఉన్న గ్రహాలు ఎటువంటి లేనప్పటికీ కూడా పంచంలో ఉన్న కుచుడు పుత్రస్థానంలో కుజుడు ఉన్నాడు, సంతానం కోసం చేసే ప్రయత్నాలు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కుజుడు వల్ల కొంత దోషాలు కనిపిస్తున్నాయి కాబట్టి వీలైనంతవరకు ఆపరేషన్స్ ఇవన్నీ 15 రోజులు చేసుకోవడం ప్రయత్నం చేయకండి. ఓకే, అదేవిధంగా సెప్టెంబర్ రాహు అని వాడేంటంటే మనకు కొంతవరకు రిలీఫ్ ఇస్తారని చెప్పి చెప్తుంటాం. రాహుకేతుల మధ్య అనుగ్రహాలు పడిపోతే కాలశర్ప దోషాలు కూడా చెప్తుంటాము. రాహు అన్నవాడేంటంటే ఇక్కడ 7 ఇంట్లో ఉండడం వలన కొంచెం వైవాహిక జీవనంలో మంచి డిస్టర్బెన్స్ కనబడే అవకాశం కనబడుతుంది. అష్టంలో శుక్రుడు కనబడుతున్నాడు కాబట్టి స్త్రీ మూలకంగా కొంత నష్టాలు కూడా మనకు కనబడే అవకాశం ఉంది. భాగ్యస్థానంలో బుధ ఆదిత్యం కనబడుతుంది అంటే వ్యాపారంలో మళ్ళీ పుంజుకునే అవకాశం బాగా కనబడుతుంది. వ్యాపార వ్యవహారంతో అద్భుతంగా ఉన్నతమైన స్థాయి తీసుకునే అవకాశం బాగా కనబడుతుంది కాబట్టి ఏమాత్రం హృదయపడకలేదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ధనురాశి వారికి గురు అనుగ్రహం సంపూర్ణం ఉంది కాబట్టి ఆ గురు కటాక్షం వలన గురు మంత్ర సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నించగలిగితే మ్యాక్సిమం పార్ట్ ఆఫ్ యువర్ సమస్య ఏదైతే ఉన్నాయో అవన్నీ కొంచెం మినిమైజ్ అయ్యి రాజమార్గంలో రాజ్యం తీసుకెళ్తాం. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5x8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.